మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్యంపేట వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి కేక్ ను కట్ చేశారు. అనంతరం గ్రామస్తులు డాక్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బాగా పనిచేస్తారని తెలిపారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ హరీష్, డాక్టర్ ప్రదీప్రావు మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లక్ష్మణ్ నాయక్, జయలక్ష్మి మరియు కిషన్ నాయక్, సంజీవ్ కుమార్ సిబ్బంది మరియు రామంపేట గ్రామస్తులు, అంబులెన్స్ డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు యాక్చువల్లీ నేను గవర్నమెంట్ సర్వీస్ స్టార్ట్ అయ్యి 3.5 ఇయర్స్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మరి ఇంత సెలబ్రేషన్ చేసింది. వెరీ నైస్ టీమ్ ఇన్ రామాయణపేట యాక్చువల్లీ. అంటే మేబీ కామెంట్స్ చేస్తుండొచ్చేమో, బట్ డెలివరీస్ అయితే లేవు. బట్ ఐ థింక్ చాలా మంచి పని జరుగుతుంది రామాయణపేటలో. గానా అంటే ఒకటి సిస్టర్స్ లేరు, బట్ ఇంత అంటే దేర్ ఇస్ అ వెరీ గుడ్ ముందు నుంచి ది వర్క్ ఎథిక్ అంటారు కదా, ఒక గాడిలో పడిపోయింది. సో ఇట్స్ గోయింగ్ వెరీ వెల్, జస్ట్ కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ ఫర్ అంటే డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ దినోత్సవంగా నిజంగా డాక్టర్స్ అంటే చాలా నాకైతే చాలా సంతోషం. ఎంత చిన్న వయసు అయినా సరే, పెద్ద వయసు అయినా సరే డాక్టర్ డాక్టర్. మనం ఎంత పని చేసినప్పటికీ డాక్టర్ డాక్టర్. కాబట్టి డాక్టర్స్ యొక్క దీవెనలు, మీ ప్రేమ మా అందరికి ఉండాలనే ఒక ఆలోచన. ఈ సిఎస్సి నడవాలంటే మేము మీరు కోఆపరేషన్ చేస్తే హాస్పిటల్ డెవలప్ అవుతుంది. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి ఇక్కడున్న వైద్య అధికారులకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మళ్ళీ నా తోటి స్టాఫ్ అందరికీ ఈ ఫంక్షన్ అరేంజ్మెంట్ చేసి నాకు తెలియదు, కానీ సడన్గా సన్మానం ఉందంటే నేను సర్ప్రైజ్ అయినా. సో థ్యాంక్స్ టు మన ఎవరైతే అరేంజ్మెంట్ చేశారో వాళ్ళకి. ముఖ్యంగా డాక్టర్స్ అంటే ఇక దేవుళ్ళతో సమానం అంటారు. సో వాళ్ళు మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన ప్రాణం కాపాడుతారు, మళ్ళీ డెలివరీ టైంలో కూడా వాళ్ళు మనల్ని రక్షిస్తారు.